పాప నియమం అనేది ఎక్కడ ఇంట్లో ఉంటుందా ఒంట్లో ఉంటుందా ఒంట్లో అంటే ఎక్కడ మన అవయవములలో ఉంటుంది నువ్వెంత బలార్ధ్యుడు అయినా అంత బలంగా ఉంటుంది నువ్వెంత అందంగా ఉన్నా నీలో స్థిరంగా చక్కగా అందంగా నివాసం చేస్తుంది శరీరం ఉన్న ప్రతి ఒక్కరిలో అవయవాలు ఉన్న ప్రతి ఒక్కరిలో అవయవాలలో ఇమిడిపోయి ఉండేది ఏంటది పాప నియమం ఈ పాప నియమం యొక్క పని ఏంటి ఈ పాప నియమం అసలు ఏం చేస్తుంది ఈ పాప నియమానికి వ్యతిరేకమైన నియమం ఏంటి బాగా వినాలి ఇప్పుడు మనిషి ఆయన నేనున్నాను అవయవాలు కలిగిన శరీరం కలిగిన ప్రతి ఒక్కరిలో ఏముంది పాప నియమం అనేది ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఎవరిని క్రైస్తవుని క్రైస్తవుడు అంటే ఏంటి దేవుణ్ణి నమ్మినవాడు ఒక నీతిని అనుసరిస్తున్నవాడు ఒక బైబిల్ని ఒక రకంగా చెప్పాలంటే ఆజ్ఞని అనుసరిస్తున్నవాడు దేవునికి స్తోత్రం ఆజ్ఞ ఏమంటుంది అంటే సినిమా చూడద్దు అంటది శరీరంలో ఉంది ఏంటది పాప నియమం ఈ కంట్లో ఉంది అది ఇప్పుడు ఈ మెదడులో ఉంది ఇది ఏం చేస్తుందంటే చూస్తే ఏమైంది అంటది మైండ్ అంటది ఏమవుద్ది ఏమవుద్దు ఏమవుద్ది అందరూ చూడట్లేదా చూస్తే ఏమవుద్ది చేస్తేనే కదా తప్పు చూస్తే తప్పేమీ లేదు ఆహా సరే మరి ఆజ్ఞ అంటది ప్రభు చెప్పాడు నువ్వు చూడద్దు అన్నాడు నువ్వు చూడద్దు అంటది లోన ఈ పాపర్యం అంటది ఎందుకు చూడకూడదు చూడొచ్చు ఈ ఆజ్ఞని ఏం చేస్తుందంట ఇక దీదు మాట్లాడలేకపోతుంటే లోపరుచుకుని దాన్ని కూడా వంచేసి ఏం చేస్తుంది శరీరంతో తాను చూడాల్సిందని ఏం చేస్తుంది చూసేస్తుంది అపోస్ట్ అని పౌలు అంటాడు నాలో ఉన్న పాప నియమము నాలో ఉన్నటువంటి ఆజ్ఞతో పోరాడి దాన్ని వంచి నన్ను లోపరుచుకుంటుంది అన్నాడు మీలో ఎవరన్నా ఎవరిలోనైనా ఇట్లాంటి కార్యాలు జరుగుతున్నాయా దేవుని ఆత్మేమో నువ్వు మాట్లాడే తప్పుగా అని చెప్తుంటే ఏ మాట్లాడు ఏమైంది నువ్వు పెద్ద జ్ఞానిమని తెలియాలిగా ముందు వాళ్ళకి విషయం ఏంటో తెలిసిపోవాలిగా అని చెప్పి నిన్ను ప్రేరేపిస్తుంది తిట్టకూడదు తిట్టేస్తున్నావు కొట్టకూడదు కొట్టేస్తున్నావు చెయ్యకూడదు చేసేస్తున్నావు అనకూడదు అనేస్తున్నావు మోసం చేయకూడదు చేసేస్తున్నావు ఒక ప్రక్కన నీ అంతరాత్మలో నీతో పోరాడుతుంది ఒక ప్రక్కన ఆ అంతరాత్మని స్లోగా ఏం చేస్తుంది నీ పాపం నీ పాప స్వభావం నీ యొక్క కోరిక దాన్ని డామినేట్ చేసేసి ఏ చేస్తుంది లోపట్ చేసుకుంటుంది మీలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగినాయా జరగలేదు అని ఎవరైనా చెప్తే వాళ్ళ అబద్ధికులు శరీరం ఉన్న ప్రతి ఒక్క ఏముంది పాప నియమం ఉంది పాప నియమం చాలా శక్తివంతమైంది భూలోకములో ఉండగా దానికి అన్నం తినకపోయినా సెలాగి నెక్కినంత బలం దానికి ఎందుకంటే ఏ లోకంలో ఉంది పాపానికి సపోర్ట్ చేసేటువంటి లోకంలో ఉంది దీనికి గాలి పీలిస్తేనే చాలా అన్నం కూడా పెట్టాల్సిన పని లేదు అంత బలం వస్తుంది దీనికి నీ లో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞకి బలం రావాలంటే నువ్వు ఇల్లు వదిలి చర్చికి రావాలి చర్చి వదిలి వాక్యం చెప్తుండే జాగ్రత్తగా దాన్ని వినాలి ఆ విన్న దాన్ని నువ్వు నమ్మాలి నమ్మిన దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి చేసినప్పుడు ఏమవుద్ది అప్పుడు బలపరచబడు ఇంత పని జరగలేదు ఏమైంది నీ ఆత్మని నీ నీలో ఉన్న ఆజ్ఞ ఏమవుతుంది బలహీనమైపోతుంది ఎప్పుడు నీ శరీరం ఏం చేస్తుంది ఎప్పుడు గెలిచేస్తూనే ఉంటది గెలిచేస్తూనే ఉంటది గెలిచేస్తూనే ఉంటది గెలిచేస్తూనే ఉంటది కొన్ని సంవత్సరాల నుండి ఇదే పని ఈ శరీరాల్లో ఏమవుతుంది జరుగుతుంది ఆ స్థితిని పౌలు ఏమన్నాడో ఒక్కసారి చూడండి అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు ఇప్పుడు ఎవరైతే ఈ పరిస్థితిలో ఉన్నారో వీళ్ళు హా అనాలా అయ్యో అనాలా ఈ కండిషన్ ఎలాంటి కండిషన్ ఈ కండిషన్ ఈ పరిస్థితి ఎట్లాంటిది అయ్యో అనేది ఎప్పుడు పూర్తిగా నష్టపోయినప్పుడు అనుకున్నదంత పోయింది దొరకాల్సిందంత పోయింది ఇక నీకు ఏమీ లేదు నష్టపోయావు అప్పుడేమంటావు అయ్యో ఏమంటాడు బాబులు నీలో ఉన్న శరీరము నీలో ఉన్న పాపము నీలో ఉన్న పాప నియమము నీ ఆత్మని నీ ఆజ్ఞని నీలో ఉన్న దేవుని ధర్మశాస్త్రాన్ని గెలిచి అది ప్రతిరోజు జయిస్తూ ఈ శరీరాన్ని తప్పు చేయిస్తూ ఈ నోటిని తప్పు చేయిస్తూ ఈ కళ్ళని తప్పు చేయిస్తూ ఈ జీవితాన్ని తప్పు చేయిస్తూ ఈ జీవితాన్నే తప్పులో ఉంచేసి పాపంగా మార్చేస్తుంటే ఆ పరిస్థితిని బట్టి మనిషి ఏమవ్వాలి అయ్యో అని ఏడవాలి గాని అహహహహా అని